ఆడియన్స్ అందరికి హాయ్ అండి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈ సినిమా నుంచి ఫస్ట్ సుట్టంలో చూసి పోకాలని ఒక సాంగ్ వచ్చింది, హిట్ చేశారు. తర్వాత మోత మోగిపోద్దని ఒక సాంగ్ వచ్చింది, హిట్ చేశారు. టేజర్ వచ్చింది, హిట్ చేశారు. అలాగే ట్రైలర్ కూడా వచ్చింది, హిట్ చేశారు. ఇంకా మే 31న మా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా వస్తుంది, దాన్ని కూడా హిట్ చేస్తే ఇక మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేము. అవునన్నా అంతేనా? ఏంటన్నా ఇప్పుడు కరెక్ట్గా ఇన్ని రిలీజ్ డేట్లు మొత్తం ఎన్ని మారినాయి అంటే మా జబర్దస్త్ జడ్జిలు కూడా అన్నిసార్లు మారలేదు. మన రిలీజ్ డేట్లు అన్నిసార్లు మారినాయి. మీ షోలోకి హైట్ కావాలండి ఇది కూడా. అలా అయితే మామూలు ఇష్టం కదా. పోనీ ఇన్ని మారుకుంటూ వచ్చినా మనకు మంచిగా జరిగింది. కరెక్ట్ గా ఫలక్నామా దాస్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఆ రోజే మనకి వెరీ గుడ్ సూపర్. ఆ రోజు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా వస్తుంది కాబట్టి దాన్ని మించిన హిట్ కొట్టా. నువ్వు ఫలక్నామా దాస్ తోనే మాస్కా దాస్ అయినావు కదా. ఇప్పుడు ఇంకో కొత్తది బర్త్డే బేసిక్ గా మాస్కా దాస్. దిస్ విల్ బి యువర్ నెక్స్ట్ లెవెల్ 100%. ఇప్పటివరకు మీరు మీ జర్నీలో మంచి మంచి కథలు సెలెక్ట్ చేసుకుంటున్నారు, చేస్తున్నారు. ఆ మిగతా సినిమాలతో పోలిస్తే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మీకు ఇచ్చిన కిక్ ఏంటి? ఇప్పుడు నా గత సినిమాలు అన్ని కలిపితే ఎంత కిక్ వస్తుందో దానికి డబుల్ ఒక సినిమాలో వచ్చింది అనుకో, మీటర్లో కలిస్తే. ఆల్మోస్ట్ అన్ని మీమ్స్ పేజీల్లో కూడా ఈ మధ్య ఏం రాస్తున్నారంటే స్క్రిప్ట్ సెలక్షన్ అయినా యాక్టింగ్ అయినా ఈ జనరేషన్లో విశ్వక్ బ్రో అదర కొడుతున్నాడని ఆల్మోస్ట్ చాలా మీమ్స్ వచ్చినాయి. అంటే ఈ ట్రైలర్ చూశాక అంత ఇంప్రెస్ అయ్యారనమాట. ముందుగా దానికైతే కంగ్రాట్స్ అన్న మీకు. అండ్ ఇంకొకటి, చాలా మంది నేను స్క్రిప్ట్ సెలెక్షన్ ఏదో చాలా కథలు వినేసి సెలెక్ట్ చేసుకున్నా అనుకుంటారు, కానీ ఐ థింక్ చేతు నేను కావాలనుకున్నాడు సినిమాలో కాబట్టి చేతు నా దగ్గరకు వచ్చిండు. హిట్ అనే సినిమాకి కూడా శైలేష్ నేను ఉండాలనుకున్నాడు సినిమాలో, పాగల్ అనే సినిమాకి నరేష్ నేను ఉండాలనుకుండు. సో వీళ్ళు నన్ను ఎత్తుకున్నాను అంటే బేసిక్ గా స్క్రిప్ట్ ని నేను అది. సో నేను చాలా కథలు నేను ఎత్తుకుంటున్నాను అనుకుంటున్నాను. సో పేషెన్స్ ఉన్నోళ్ళు, దారి ఎత్తుక్కున్నోళ్ళు, ఇప్పుడు చాలా మంది నా దగ్గర టాలెంట్ ఉంది కానీ నాకు ఆపర్చునిటీ ఎవరు ఇస్తలేరు అన్నారు. నీకు కథ టాలెంట్తో పాటు దూరిపోయేది ఎట్లా కూడా తెలియాలి. ఇప్పుడు ఇంతమందిలో మేము కూడా అందరు వినుకుంటూ కూర్చుంటే వినడానికే సరిపోతుంది. సో నీ మొండితనం సగం ఉండాలి ఫస్ట్. చైతన్య అన్న టాపిక్ వచ్చింది కాబట్టి కృష్ణ చైతన్య అన్నది మాట్లాడుతున్నాను. సినిమాలో డైలాగ్స్ జస్ట్ ట్రైలర్ లో వచ్చిన డైలాగ్స్ కే బేసిక్ గా మనుషులు మూడు రకాలు, ఆడాళ్ళు, మగాళ్ళు, రాజకీయ నాయకులు. ఇది బాగా వెళ్తుంది అనమాట, బాగా రీచ్ అయింది డైలాగు. ఇంకా ఈ సినిమాలో డైలాగ్స్ ఎలా ఉండబోతున్నాయి అన్న, అంటే బేసిక్ గా నేను చేశాను కాబట్టి నాకు కొన్ని తెలుసు, ఇంకా మేము లేని సీన్స్ కూడా మీకు తెలుసు కాబట్టి. సినిమాలో చాలా చాలా ఐకానిక్ సీన్లు అదిరిపోయే షాట్లు ఇంకా చాలా ఉన్నాయి అన్నట్టు. నవీన్ నోలి ఉన్నాడు కదా మన ఎడిటర్, నేను రెండు డైలాగులు పెట్టాను నా, ఇన్ని డైలాగులు ఉన్నాయి పెట్టాను టీజర్లో పెట్టలేదు. ఏంది ఇన్ని ఉన్నాయి అది అనుకుంటే అది మొత్తం ట్రైలర్ లో తీర్చేసిండు. సో దెబ్బ క్యారెక్టర్ థియేటర్ కి రాకముందు బలంగా వెళ్ళిపోయింది. ముఖ్యంగా బేసిక్ గా నేను నా చిన్నప్పటి నుంచి నేను చూస్తాను అన్ని సినిమాల్లో ఇలా మేసం తిప్పడం చూసా, లేకపోతే ఇలా తిప్పిన వాళ్ళని చూసా, ఇలా తిప్పి ఇది ఈ కొత్త స్టైల్ ఏంటన్నా ఎవరు అది డైరెక్టర్ గారు చెప్పారా, మీకు అనిపించిందా? అంటే నేను కత్తి నా కత్తిని లుక్ టెస్ట్ అవుతున్నప్పుడు బేసిక్గా వన్ అద్దంలో చూసుకుంటాం కదా ఒకసారి మనం ఎట్లా ఉంటాం పొలిటీషియన్ అయితే అని మంచి కత్తినప్పుడు ఎగ్జైట్మెంట్తో అది వచ్చింది. వచ్చి ఫోటోషూట్ రోజు అన్న అన్న ఇది ఒకటి ఉంటుంది వీడిది కానీ అలా అని టైగర్ అంటే షార్ట్ లో నెక్స్ట్ లెవెల్. బాధ ఏంటంటే ప్రమోషన్ అంటే వచ్చలేకుంటే మీకు ముందే చెప్తున్నాను, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో ఎక్కడైతే ఇలా తిప్పి టైగర్ అన్నాడో ఆ సీన్ మాత్రం మిస్ అవ్వకండి. థియేటర్ లో బ్యాక్గ్రౌండ్ ఆర్ఆర్తో బద్దలైపోతుంది. ఆ సీన్ తర్వాత క్యాజువల్ గా ఉన్నాను చేతు నేను మాట్లాడుకుంటున్నాను. ఇది పడ్డ తర్వాత టైగర్ అని పడ్డ తర్వాత సీన్ మనది ఆల్మోస్ట్ ఎక్కడొస్తుందో తెలుసు కదా నీకు, నేను చేతుతోనన్న. ఆ తర్వాత నువ్వు మళ్ళీ విశ్వక్తి ధమ్కి వేసినా చూసేస్తారు అన్న, ఈ సినిమా బ్లాక్ బస్టర్ అన్న, అంత కిక్ ఉంటుంది ఆ సీన్. తక్కువ ఫైట్ ఉండదు అక్కడ అసలు, కానీ ఎక్కువ ఇంపాక్ట్ ఉండదు అదే ఆ సీన్ లో కూడా. నేను అప్పుడు మోటార్ పక్కన నాకు గుర్తుందలేదు మీకు ఆ సీన్ చేసి వస్తున్నప్పుడు నిజంగా టైగర్ వస్తుందన్న గుజం వచ్చింది నాకు. మిగతా మామూలుగా లేదు అసలు ఆ హెయిర్ కట్ చేసింది కానీ ఆ గడ్డం, మేసం, బాడీ లాంగ్వేజ్ అసలు ఈ సినిమాకి ఎంత ప్లస్ అయినాయి అంటే చాలా. ఇంకా ఇంక చాలా మంది ఇంక సింహాద్రిలో ఎన్టీఆర్ గారిని చూసినప్పుడు ఒక కిక్ ఉంటుంది, అలాంటి కిక్ మళ్ళీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో
మీకు అంటే మీరు ఎదిగే స్థాయిలో ఇలాంటి సినిమా పడడం అనేది, అంటే ఇప్పటి వరకు విశ్వక్ సేన్ గారు అంటే ఒక టైర్ టూ హీరో ఇలాంటి ఒక ఇది ఉంది కదా, నాకు ఎందుకు ఈ సినిమా తర్వాత మీరు ఆ టైర్ వన్ బ్యాచ్ లో ఉంటారని నాకు అనిపిస్తుంది అన్న. ఆ రేంజ్ మాస్ అయితే పడింది ఆ రోజు పంటి మీద చేస్తున్నాం టీం అందరం పోవడానికి ఒక పెద్ద పంచాయతీ, ఒక రెండు మూడు గంటలు పడుతుంది, అందరం పోయి జిమ్మిల్ పోయి లైట్లు పోయి మొత్తం పంచాయతీ పమ్మి గారు పోయి ఆయన నెచ్చుకొని పోయి అడ్రిటీ కోసం అందరం పోయి చిప్పు కొడుతున్నాయి. ఎక్కడ సీన్ డిస్టర్బ్ అయిద్దామని అందరికి ఒక చిన్న భయం. ఇంపార్టెంట్ సీన్ వర్షం పడి ఎక్కడో అయిపోయి అండ్ మనది లాస్ట్ టూ డేస్ అనుకుంటాము, తర్వాత ఆర్టిస్ట్ డేట్లు కావాలి, మళ్ళీ అందరు డేట్లు కుదిరినప్పుడు మళ్ళీ రావాల్సి వస్తుంది 15 డేస్ తర్వాత. థాట్ లో లైట్ ఆల్మోస్ట్ 20 మంది ఆర్టిస్టుల డేట్లు ఆ ఒక్క రోజు ఆ సీన్ కావాలి, ఆ ప్రెజర్ అంతా ఉండేసరికి ఆ వర్షం ఆగిందని చెప్పి వెళ్ళి ఆ షాట్లు తీస్తుండే మిగిలి. సో అప్పుడే టైగర్ షాట్ తీసినాం, ఫస్ట్ తీసినాం అన్న వన్ మోర్ అంటే ఎవ్వరు వన్ మోర్ అనట్లేరు. టైగర్ ఐస్ చూడండి, నైస్ చూడండి, అక్కడ పక్కన పెట్టే ఎగ్జాక్ట్ టైగర్ లో ఆ ఇంటెన్స్ ఎలా ఉంటుంది నైస్ అవుతుంది. పర్ఫార్మర్ కాబట్టి ఒక పర్ఫార్మర్ పెద్ద ఫ్యాన్ ఎన్టీఆర్ గారు కాదు కాదు, ఇప్పుడు ఐస్ అన్నారు కదా ఆయన మొన్న సుమార్ట షోకి వెళ్తే అక్కడ జూనియర్ ఎన్టీఆర్ అన్నది ఫేస్ ఇంతవరకు కవర్ ఉండి ఒక ఫోటో వేశాను, వేసి ఇది ఎవరు ఫోటో చెప్పంటే నాదే అంటున్నాడు, నాదే ఫోటో అన్నాడు, చేతు కూడా ఇద్దరు ఇది నీదే నీదే విషయం నీదే నీదే అన్నారు ఇద్దరు, అది ఓపెన్ చేస్తే అన్నది యాజ్ ఇట్ ఈస్ నీ అంటే మీ నువ్వే కన్ఫ్యూజ్ అయినావు అంటే ఎంత క్లోజ్ ఉంటుందో ఆలోచించు. మన సినిమాతో పాటు నెక్స్ట్ ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఉందన్న, కాబట్టి పనిలో పని గడిగేస్తా, ఈసారి ఆంధ్రాలో ఏం వస్తుంది అనుకుంటున్నారు? ఆంధ్రాలో తెలంగాణలో ఓవర్సీస్ లో అన్నిట్లో 31st థాంక్స్ ఆఫ్ గోదావరి. నేను రాజకీయం గురించి అడుగుతున్నా, నాకు ఈ బయట రాజకీయం గురించి తెలియదు కాదు, ఈ సినిమాలో నా రాజకీయం ఒకటి ఉంది. లంకనరత్నం వస్తాడు ఇప్పుడు మన ఆంధ్ర తెలంగాణలో రాజకీయాలు ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటాయో ఈ సినిమాలో రత్న చేసే రాజకీయం కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఇది కూడా మిస్ అవ్వకండి. ఓకేనా? ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అన్నారు, అది ఏంటి గోదావరి మాత్రమే చూడాలనే? ఇప్పుడు డీజేటీలో అంటే డీజే లొక్కలే చూసారా? అంటే ఇప్పుడు ఏమంటే మొత్తానికి గోదావరిలో ఫుడ్ అందరికి ఎలాగైతే నచ్చిద్దో మన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా అందరు ఆడియన్స్ ఎగ్జాక్ట్లీ అంతేనా? సో మా సినిమా తీసినాము మసాలా సినిమా తీసినాము ఒప్పుకుంటా, బట్ ఇది మెక్సికన్ స్పైస్ లైక్ ఇట్ కెన్ బి యాక్సెప్టెడ్ బై ఆల్ ఈవెన్ ఆఫ్టర్ ఆల్ కల్చర్స్ అండ్ ఇప్పుడు ఉండే టీనేజర్స్ కి వాళ్ళకు కూడా సడన్ గా మనకు ఒక కంప్లైంట్ ఉంటుంది చూసినావా, ఇంకా అట్లా పాత్ర టైప్ లో తీస్తున్నారు ఏంది కమర్షియల్ సినిమాలు అనేటోళ్ళకి ఫ్రెష్ గా ఫీడ్ చేసేది. మొన్న బాలయ్య గారు కూడా నాకు ఇచ్చిన కాంప్లిమెంట్ ఫోన్ లో అదే ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ అని, దానికి ఐ గెస్ బాగా హెల్ప్ అయింది మన ఆయనే మ్యూజిక్ డైరెక్టర్. ఫస్ట్ సాంగ్ సొట్టంలో చూసి పోకల్ అనేది ఇప్పటికీ యూట్యూబ్ లో మిలియన్స్ ఆఫ్ వ్యూస్, ఈవెన్ మా షోల్లో కూడా కనీసం 2 వారాలకు ఒకసారి ఎవడో కూడా ఆ సాంగ్ మీద పర్ఫార్మెన్స్ చేయడము, బ్యాక్గ్రౌండ్ లో ఆ సాంగ్ రావడమో ఎడిటింగ్ చేసేటప్పుడు ఇలాంటి బాగా వాడుతున్నారు ఆ సాంగ్. హైలైట్ ఏంటంటే చేతు కథ వినిపించిన తర్వాత ఫోన్ లో పాట కూడా రెడీ ఉండదు. ఫస్ట్ కథ ఓకే, ఫస్ట్ మన అకౌంట్ ఇదేదో మన అకౌంట్ లో పాడే పాటలాగా ఉంది అదొకటి అనిపించేసింది. సో మన ట్రాక్ రికార్డ్ ఒకటి ఉంది నువ్వు ఇందాక కథలన్నావు కదా, నిన్ను సాంగ్లు కూడా ఎత్తుకుంటూ వస్తాయి ఇందులో మొత్తం మోగిపోద్ది. ఏ మాట కా మాట మీకంటే ఎక్కువ ఆయేషా కానీ ఎక్కువ మంచి మిమ్మల్ని నిజంగా నేను కూడా పడిచిపోయాను సెట్ లో తిరుగుతుంటే నేను ఒక పనికి ఆ రోజు ఆల్మోస్ట్ సెట్ లో ఒక 500 మంది మొత్తం జూనియర్ ఆర్టిస్ట్లు అయితే ఎవరైతే అందరు అంతమంది డాన్సర్లు అంతమంది ఉన్నారు కదా, సెట్ లో విశ్వకాన్ ఉన్నాడు, ఆయేషా ఖాన్ ఉంది, అందరి చూపు ఆయేషా ఖాన్ మీదే ఉంది. అంటే నేను ఎగ్జాక్ట్ చెప్పడం కాదు కానీ విశ్వక్ సేన్ అన్న చూపు కూడా ఆవిడ మీద. అదేమో కానీ
నార్మల్గా లంచ్ బ్రేక్ అంటే రే రండ్రా ఎప్పుడు బ్రేక్ ఇస్తారని వెయిట్ చేస్తారు, బ్రేక్ ఇస్తుంది అంటే అప్పుడే ఇచ్చారు, స్థాయికి వెళ్ళిపోయారు. ఆ సాంగ్ షూటింగ్ రోజు మాత్రం ఏ మేనేజర్ వచ్చి ఎవరి డోరు కొట్టలేదు, ఎవడంతా వాడు ఏంటి రెడీ ఏంటి అని అంత ఇదిగా ఉన్నారు అనమాట. ఈ మధ్య అసలు ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఆయేషా ఖాన్ గురించి బాగా ఇది వస్తుంది. ఇప్పుడు మన సినిమాకి ఎంతవరకు ఉపయోగపడిందంట? డెఫినెట్లీ ఈ సాంగ్కి నేనే సాంగ్కి ఎవర్రా 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 అని నిన్న ఇంట్లో అటు ఇటు తిరుగుతుంటే మా ఫ్రెండ్ ఫోన్ చూసుకుంటూ తినట్లుంటుందన్న నార్మల్ అంటే ఫోన్ ఆడుకుంటుండు, ఎవరు ఎవరు అని చూస్తుంటే మధ్యలో మధ్యలో డ్యాన్స్ వేస్తుంటుంది, చాలా బాగా డ్యాన్స్ వేస్తుంది అమ్మాయి. మరి రీసెంట్గా బిగ్ బాస్ కూడా వెళ్ళింది అంటే ఆ రోజు మనకేంది ఇంకో 3 రోజుల్లో సాంగ్ షూట్, ఎవరెవరెవరు ఎందుకంటే షూటింగ్ ఆపొద్దు వెళ్ళిపోవాలి అని చెప్పి దాని ఆ టైంకి తక్కువ అని చెప్పి మా ఫ్రెండ్ వాడుతున్నాడు ఇట్లా చూపించిండు. నేను ఇప్పటికీ చెప్తా ఆ పిల్లకి ఈ పాట వల్ల బ్రైట్ ఫ్యూచర్ ఉంటే వాడికి థ్యాంక్స్ చెప్పాలి. ఇంకా మా సినిమాలో గ్యాంగ్ చాలా మంది ఉన్నారండి, నేను ఫస్ట్ అటు నుంచి వస్తా. అది పక్క రామరాజ్ అన్న, మీ అందరికీ సినిమాల ద్వారా చాలా పరిచయం, దానికంటే ఒక సినిమా ద్వారా ఎక్కువ పరిచయం. 6 పతివ్రతలు అని ఒక సినిమా ఉండేది, అందరికి గుర్తుంది కదా ఆ సినిమాలో సీను. నాకు నాకు అది ఆ సినిమా తెలీదు, నాకు శివారెడ్డి మీటింగ్ ఒకటి కాదు. మీకు ఎలక్షన్ రాని, క్రికెట్ రాని, లేకపోతే ఇంకోటి జరగని, బ్రహ్మానందం గారి మీద ఎన్ని ఎన్ని మీమ్స్ అయితే వస్తాయో ఈ 6 పతివ్రతలో ఈ ఒక్క సీన్ మీద అన్ని మీమ్స్ వస్తాయి. కానీ ఈ సినిమాతో అసలు అలాంటి సినిమా గురించి పెట్టడం కానీ అవి కూడా మర్చిపోయారు. ఎందుకంటే ఈ సినిమాలో రామరాజు అన్నకి చాలా మంచి క్యారెక్టర్ పడింది. అంటే ఇంతకుముందు సినిమాల్లో ఏ ఏ క్యారెక్టర్లు చేశారో అవన్నీ కూడా మర్చిపోయే రేంజ్లో ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్. మీ క్యారెక్టర్ గురించి చెప్పండి అన్న ఒకసారి. నేను యాక్చువల్లీ ఫస్ట్ చైతు గారు చెప్పినప్పుడు నాకు ఆ క్యారెక్టర్ గురించి నేను యాక్చువల్లీ సూట్ అవ్వనేమో అనుకున్నాను. షార్ట్ ఫేస్ ఈ రఫ్ గ్యాంగ్స్ ఇట్లా అంటే సార్ చూడండి సార్ అంటే లేదండి అని చెప్పి ఒక కొత్త లుక్ డిజైన్ చేశారు నాకు. మీరు సినిమా చూస్తున్నాను చూసారు కదా, కొత్త లుక్ డిజైన్ చేశారు. నాకు నేను చూసుకునేసరికి మేము బాగా సెట్ అయింది. మీరు సెట్ లో చూసారు అవునండి. మీకు గ్యాంగ్ లో హీరో ప్రజెంట్ ఒక గ్యాంగ్ లీడర్ తర్వాత ఇంకొకరికి ఒక పెద్దరికి ఉంటుంది చూసారా, అది మీలో కనిపించింది ఆ సీన్ లో. మధునందన అన్న కూడా ఈ టైప్ ఆఫ్ ఇది చాలా కొత్త, ఎందుకంటే మనకు బాగా మనందరిని ఆ హీరో తర్వాత హీరో రేంజ్ లో మనందరిని ఎంటర్టైన్ చేసిన సినిమా గుండెజారి గల్లంతైంది. మీరు అందరూ చూసుంటారు అందులో మధునందన అన్న అలాంటి అలాంటి పర్ఫార్మెన్స్ తర్వాత అసలు ఇది అసలు కంప్లీట్లీ డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్. మీరు ఎలా ఎంజాయ్ చేశారన్న సెట్ లో ఈ క్యారెక్టరైజేషన్ కానీ ఈ సినిమా కానీ? ఇది అసలు నాకు కొత్త లైఫ్ ఇది డెఫినెట్లీ. నేను నేను ఇప్పుడు ఆల్మోస్ట్ 20 ఇయర్స్ అయింది, నాకు తెలిసి బిగ్గెస్ట్ చేసిన బ్యానర్ ఇదే అండ్ బిగ్గెస్ట్ ఫిల్మ్ ఇదేనా, ఎక్కువ రోజులు ఎక్కువ రోజులు బిగ్గెస్ట్ బ్యానర్ ఇదే. సో ఆఫ్టర్ 20 ఇయర్స్ నాకు ఇది ఒక కొత్త లైఫ్ ఇది డెఫినెట్లీ. మనం ఈ గ్యాంగ్స్ లో చేయడం నాకు ఐ ఫీల్ ఐఎమ్ చాలా లక్కీ అని చాలా చాలా లక్కీ. నేను కూడా చైతు గారికి థ్యాంక్స్ చెప్పాలండి. సూట్ అవునేమో అండ్ అన్ని ఏ రోజు కూడా అసలు నీతో పని చేస్తుంటే ఒక హీరోతో పని చేస్తున్నాము, నీకు బయట ఉన్న ఇమేజ్ కి నీకున్న టెంపర్ అని అసలు ఏ రోజు కూడా అసలు ఆ ఫీలింగ్ అంటే ఇంత హ్యాపీ షూటింగ్ ఎన్విరాన్మెంట్, ఇంత హ్యాపీ స్పేస్, ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ అండ్ చేతు, మీ ఇద్దరు వల్లనే. మనం షూటింగ్ చేస్తుంటే పారలల్లీ ప్యాకప్ గానే ఇంకో షూటింగ్ చేస్తాడు. ఎగ్జాక్ట్లీ డైలీ ఉంటాడు మనకు చిరాకు పెట్టారనుకో ఎందుకు లేరా బాబు షూటింగ్ లోనే ఇట్లుంది వద్దు ఎవరి రూమ్ లో వెళ్ళిపోతాం. గెటప్ వేసుకొని వీళ్ళందరూ నిజంగా నీళ్ళు ఒక గ్యాంగ్ రా అన్నట్టుగానే ఉంటాయి. కానీ ఇంకో దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి, మన సమ్మర్ లో మన రాజమండ్రి లో షూటింగ్ చేస్తాం, మనకేముందో షార్ట్ చేస్తాం వెళ్ళిపోయి పాప ఈయన మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆ ఎండలో నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండ్ మీకు ఎలా చేస్తారో. కానీ నేను అబ్జర్వ్ చేసింది ఒక అరగంటలో వస్తాను ఇప్పుడు దాకా ఎండలో ఉన్నాను అనేది ఒక్క రోజు కూడా నేను చూడలేదండి మిమ్మల్ని. అసలు క్యారీర్ ఎక్కడ లేదండి, ఆ గోదావరి మధ్య తీసుకుని పడదొస్తే పాప అక్కడ ఎండ వీళ్ళు ఏముంది గొడుగు కూడా పెట్టారు అందరం సాంగ్ ఎలా చేశారండి అసలు ఎండలో. ఇప్పుడు ఉన్న లైట్ మెన్లందరికీ వ్యానిటీ లేవు కదా, అవును అవును, వాళ్ళందరూ ఎక్స్పోజ్ అవుతారు కదా. ఇప్పుడు నేను అరగంట రేస్ తీసుకుంటే వాళ్ళు అరగంట ఎక్కువ టార్చర్ చేస్తారు. అవునవును, చాలా మంది నాకు డైరెక్ట్ పడుతుంటే బాధ అనిపిస్తుంది, మనుషులు పడిపోతుంటే. కానీ మనకున్న కాంప్లికేషన్ ఏంది, లంకలు మునిగిపోతే. అవును అవును, దాటితే లంకలు మునిగిపోతే చేయడం ఉండదు. సో లంకలు మునిగిపోతే చేయడం అవును.
సో ఆ టైంలో మళ్ళీ వీళ్ళందరినీ ఆల్రెడీ టార్చర్ పెడుతున్నాం తీసుకెళ్ళి. అవును అవును. అందులో మధ్యలో రెస్ట్ తీసుకొని టైం అవైలబుల్ లేకపోతే మీకైనా బాడీ ఎలా సపోర్ట్ చేసిందండి? మనం ఉన్న గంటలకే మనం ఎలా వచ్చిలో అయిపోయేవాళ్ళం కార్మల్ని కూర్చుకొని. ఇదంతా ఇంత చేసుకుని వచ్చేవారా? మనంతా అరగంట గంట చేసి వచ్చేవాళ్ళని జిమ్కి వెళ్తే ఈయన మళ్ళీ జిమ్కి వచ్చేవారు అక్కడ రాజమండ్రిలో. ఏమండి ఏంటంటే అరగంటలో అన్నిటికి వెళ్ళాలనే బుద్ధి వస్తుంది, లేకపోతే సాయంత్రం అయిన తర్వాత నిద్ర వస్తుంది, ఏదో ఒకటి వస్తుంది, పొద్దున్న మెలకు రాదు. సో సినిమా ఎగ్జైట్ చేస్తుండే ఎవ్రీడే చూసుకోవాలి. ఫస్ట్ తినేసినాం కదా, అది చూసుకోవాలనే ఎగ్జైట్మెంట్ ఉండదు మనకి. అండ్ చూస్తున్నప్పుడల్లా అనుకున్నది అనుకుంటే బాగా రావడమే జరిగింది సినిమా. అవును అవును. కానీ నువ్వు ప్రతి ఇంటర్వ్యూకి అంటే ప్రతి మూవీకి నీది ఏదో ఒక హల్చల్ ఉంటుంది, ఏదో చేస్తావు సినిమా రిలీజ్ కి ముందు ఏదో ఒక వైరల్ కంటెంట్ ఉంటది, ఏదో ఒకటి అవుతుంది. ఈ సినిమాకి ఏమన్నా అయింది అటువంటిది? ఇప్పటివరకు ఏం అవ్వలేదు. ఇంకా అయిపోయింది, మనిషే వైరల్ గా తయారీ మనిషే వైరల్ గా తయారైపోయాడు. చూడగానే అవుతుంది, ఒకటి వస్తుంది ఫిక్స్ అయిపోయాడు. అది ఇంకా ఆడియన్స్ ఫిక్స్ అయిపోయాడు. అవును కరెక్ట్. ట్రైలర్ వైరల్ అయిపోయింది. అవును. ఈసారి నీ పర్ఫార్మెన్స్ వైరల్ అవ్వాలి. నువ్వు ఏం చేయాల్సిన లేదు సార్, బయట నీ పర్ఫార్మెన్స్ వైరల్ సార్. అలాగే మనందరికి ఎలాగో మీ ఇద్దరికి కూడా ఈ సినిమా నాకు తెలిసి చాలా మంచి ఎక్స్పీరియన్స్. మీకు ఎలా వచ్చింది ఫస్ట్ అవకాశం ఇది? అంటే ఆడిషన్ కి వెళ్ళామన్నా, వెళ్తే ఈ సినిమా సక్సెస్ అయితేనే ఇద్దరు హెయిర్ తీసేస్తున్నారు అంటే బేసిక్ గా ఒకసారి. ఎప్పుడైనా ఇట్లాంటి సినిమాలలో నా ఫలక్నామా దాస్ ఉంది, నా ఫ్రెండ్ రింకు ఉన్నాడు, నా ఫ్రెండ్ ప్రణీత్. ఓకే అయితే ఇలాగే ఉండాలి. నేను ఒక చెప్తా ఎందుకు చెప్పాడు, ఫలక్నామా దాస్ లో నా ఫ్రెండ్ ప్రణీత్ అని ఉంటాడు, మొత్తం నీటి గీకు లాస్ట్ వాడే బాంబు మరిది బోటి కోసం ఫైట్ చేసి విశస్తాన్ని విశస్తాన్ని అని వేసుకుంటూ తిరుగుతుంటాడు. మొత్తం లుల్లంతా స్టార్ట్ అయ్యేది వాన్ బిల్ల లాస్ట్ లో చనిపోతాడు సినిమాలో. కాగానే ఇంత గడ్డం వేసుకొని తిరుగుతుండు, బయట వేసుకొని తిరిగినట్టు. ఇప్పటి వరకు తెలియదు వాడు మార్కస్ అని ఎవరికి. మార్కస్ అయితే ఒకసారి అంటే ఇలాగే బ్యాన్ పెట్టేసిన యాక్చువల్లీ హెయిర్ లీవ్ చేసుకుని ఉంటాం కదా, బ్యాన్ పెట్టుకుని డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్తే సార్ దగ్గరికి వెళ్తే ఎవరు సార్ నేను సార్ పృథ్వీ అని అంటే కాంట్రాస్ట్ మారిపోయింది, అసలు ఎవరు గుర్తుపట్టలేకుండా బ్యాకప్ వేసుకున్నాడు ఫస్ట్. కానీ నిజంగా అన్న సమ్మర్ నుంచి స్టిల్ ఇప్పటి వరకు డే వన్ బాచుపల్లిలో విశ్వకర్ణన్ ఫస్ట్ చూసినప్పుడు కొంచెం ఫియర్ ఉంది, అంటే ఎలా రియాక్ట్ అవుతుంది ఏంటి అంటే మనం ఇప్పటి వరకు చూసి భయం వేసింది కొంచెం. బట్ కానీ షూట్ జరిగిన ఇన్ని డేస్ వరకు కూడా విశ్వకర్ణతో నిజంగా చాలా ఎంజాయ్ చేశాను. అవును, అంటే స్టార్టింగ్ లో విశ్వకర్ణ మీద భయంతో మీ ఇద్దరు సైలెంట్ గా ఉండేవాళ్ళు అంట, కానీ తర్వాత భయం లేకుండా అమ్మాయిలు అంటే తిరుగుతుండేవాళ్ళు. ఒక రోజు షార్ట్ జరుగుతుంది, అందరూ సీన్ లో ఉన్నాం, మీరు ఒక్కరు ఎక్కడ అసలు మైక్ లో అరుస్తున్నాడు డే వన్. సార్ చెప్పింది చైతు సార్ నైట్ 9:30 షూట్ అయిపోయే టైమింగ్ పక్కకు పిలిచి మా ఇద్దరిని, మీ ఇంతవరకు మీ సినిమాలు మేము చూడలేదు, ఇది మంచి క్యారెక్టరు, అంటే మీరు సోల్ పెట్టి చేయండి, మీరు మంచి క్యారెక్టరు, సినిమా హిట్ అవుతుంది, ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది, ఈ సినిమా హిట్ అయితే మాత్రం మీకు మంచి పేరు వస్తుంది, అది హార్ట్ఫుల్గా మేము తీసుకొని హార్డ్ వర్క్ చేసి మీరు అన్నవాళ్ళు చాలా హెల్ప్ చేసారు మాకు, ట్రావెల్ చేసిన అన్నవాళ్ళతో చాలా హెల్ప్ చేస్తాడు. నిజంగా అన్న అంటే లైక్ విశ్వకర్ణతో కానీ మీతో వర్క్ చేసినప్పుడు అంటే ఎంత సీనియర్స్ మీరు చాలా, ఎప్పటి నుంచో మేము కొత్తగా ఉన్నాం. సార్ కూడా ఏమన్నారంటే మీరు ఇంతకుముందు ఏం చేశారు ఏం చేయలేదు అనవసరం, బట్ కానీ ఈ మూవీ మీకు చాలా మంచిది అవుతుంది, ఖచ్చితంగా మీరు వర్క్ చేయండి అని అన్నారు. అంటే విశ్వకర్ణతో చేసింది కానీ అసలు మర్చిపోలే అన్న, ఎలా జరుగుతున్నాయి నైట్ 3 అయినా 4 అయినా కూడా ఓకే అన్న, ఇంకా
ఇంకా ఇంకా ఎనర్జీ వచ్చేది, ఎనర్జీ వర్క్ చేస్తుంది, అన్న ఎనర్జీ అసలు మ్యాచ్ చేయలేము. స్టంట్స్ ఎంత ఈజీగా చేసాం. అవునవును, నిజంగా ఎంజాయ్ చేసాం, నిజంగా స్టంట్స్ ఇండివిజువల్ స్టంట్స్ లైవ్ చేసాం మేము. నేను అదే అది రిలీజ్ తర్వాత మాట్లాడితే బాగుంటుంది అన్న, ఫైట్ మొత్తం చూసి అసలు రోపులు లేవంటే ముందు ఒక రోజు లారీ ఫైట్ కదా, మూమెంట్ కెమెరా దాని గురించి కోసం అని చెప్పేసి రిహార్సల్స్ పెట్టారు. సరే వచ్చాము ప్రాక్టీస్ వైరల్ అవుతుంది. ఒక రోజు షార్ట్ లో ప్రాక్టీస్ లో లారీ మించి ఇద్దరు ఒకసారి దూకారు. మేమిద్దరం పట్టుకుని నేను దూకాలి, నేనేమో నీ క్యాప్లో నీ క్యాప్లో ప్రాక్టీస్ దూకాలి కదా, ప్రాక్టీస్ దూక పైన లారీ నుంచి కింద దూక కింద కింద బెడ్ 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 ఏం చేశారంటే కొద్దిగా లారీకి బెడ్లు దూరం మధ్య గ్యాప్ ఉంది, అక్కడ జంప్ అక్కడికి వెళ్తానే ఉద్దేశంలో సరే అది అయ్యింది. సరే ప్రాక్టీస్ రెడీ అన్నారు, రెడీ అని నేను వెళ్తున్నా, నేను తక్కువ ప్యానిక్ అయిపోయి అయిపోయాను, ఇందుకు ఇదే పాపం పడిపోయారు కింద లక్క. నిజంగా నిజంగా గాడ్ బ్లెస్ అండి. అది అంటే నాకు నిజంగా రెండు రోజులు టెన్షన్ పడ్డానండి, నిద్ర పట్టలేదు. ఎందుకంటే ఈ విషయం తెలియగానే బాలయ్య బాబు గారు మీకు కాల్ చేశారని తెలిసిందే. అది నేను వెంటనే ఫోన్ చేసి చెప్పా ఇలా అయింది అని అంటే ఒకడే షాక్ ఏంటంటే అన్న, నెక్స్ట్ డే మార్నింగ్ మీరు సెట్లోకి వచ్చారు. నేను ఈవినింగ్ వెళ్ళి వెంటనే ఫోన్ చేశా, మీరేం టెన్షన్ పడకండి, ఆ చూపించుకున్నాను పర్లేదు అన్నారు, ఏం లేదు ఇంజక్షన్ అది ఇచ్చారు. ప్యానిక్ అయిపోయింది, లక్కీగా హెడ్కి తగలేదు, అక్కడ మోకాలకే తగిలింది. సో ఆ స్మాల్ సజెషన్ అండి, ఇలాంటి ఫైట్లు చేసినప్పుడు అంటే అందులో మరాఠీలు కూడా ఉంటారు పక్కన, ప్రికాషన్స్. ఈ సినిమాలో మనందరం భయపడింది రెండే రెండు సార్లు, ఒకటి మన క్యారెక్టర్ మనం బాగా చేయాలన్న భయం, ఒకటి రెండు బమ్మిస ఆయన డ్రైవింగ్ అప్పుడు జీబు ఎక్కి మీరు ఏదో సీన్ చేసి వచ్చి మీరు జీబు ఎక్కేయాలి, నేను ఎక్కాను ఆయన ఎక్కాడు, ఈయన ఎక్కేలో పీడ్చుకుంటే కాలు అందులో వేసాను. ఇలా చూసింది మరి ఇదేంటన్న, మరి ఐసర్ మ్యాన్ మన బిహెచ్ఎల్ చేసినప్పుడు మన కిచ్చుకుని వెళ్ళిపోతుంటే ఆపోజిట్ లో వచ్చాడు భయపడ్డాడు, అది నడిపినప్పుడు నడిపింది లారీ ఐసర్ మ్యాన్. ఇవన్నీ ఓకే, లారీ ఫైట్ అప్పుడు ఈయన మధ్యలో కూర్చున్నా, నేను ఇటు కూర్చున్నాను, ఈయన ఇటు జరి ఈయన పైకి ఫైట్ చేయడానికి పైకి వెళ్ళేటప్పుడు ఆయన డ్రైవింగ్ చేయాలి, అది అది ముందే చూసేసుకుంటున్నాడు, ముందే ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు లారీ ముందు కింద మాట్లాడుకుంటున్నావు ఆనందం. నేను చెప్తాను లారీ ముందర నిల్చుంట కనిపిస్తాడు డ్రైవింగ్ సీట్ లో, కనిపించాడు ఒక 7-8 మంది పనిచేస్తున్నారు అన్ని పనిచేస్తుంటే ప్రాక్టీస్ చేస్తున్నాడు. అప్పటిదాకా ఆయనకు తెలియదు నేనే లారీ నడుపుతా సీన్ లో, ఆయన పక్కన కూర్చుంటాడు. ఇప్పుడు మాస్టర్ డైరెక్టర్ వచ్చి ఏం చెప్పారు అంటే, నువ్వు డ్రైవ్ చేసుకుంటూ లారీ మూవ్ అవుతుంటే పక్కన సాయి పంపిసాయికి లారీ ఇచ్చేసి మీది ఎక్కుతాడు, అది వినేసాడు. అది వినేసి నేను లేట్ టైం చూసి నేను అటు కూర్చున్నాను, కూర్చొని స్టార్ట్ చేసేసి ప్రాక్టీస్ చేస్తున్నాడు, స్టార్ట్ సౌండ్ వచ్చింది, మంది బయటకు వచ్చారు కింద వచ్చారు అన్న. అలాగే ఈ సినిమాలో ఎవరైతే మిగతా మెయిన్ ఆర్టిస్టులు, ముఖ్యంగా ఒక లీడ్ రోల్ చేస్తూ లేకపోతే మెయిన్ మెయిన్ క్యారెక్టర్లు చేసినటువంటి నాజర్ గారితో మీ ఎక్స్పీరియన్స్ ఎలా అంటే ఉంటది కదా మనం ఈ ఆర్టిస్టులతో చేయాలి, చాలా మంది లిస్ట్ ఉంటది డెఫినెట్లీ. ఆయన కూడా ఎంత కలిసిపోతాడంటే మనం బయట కూర్చున్నప్పుడు అన్న, అసలు మనం అనుకుంటాం అంత ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ కొంచెం మనం కూర్చొని ఏమనుకుంటారని భయపడతాడు, అసలు ఆయనే పిలిచి ఆయనే మాట్లాడేస్తుంటాడు. మాట్లాడి అట్లా చెట్లు కనిపించినట్టే పోయి చెట్ల కింద కూర్చొని సెపరేట్ సెటప్ అయింది. వర్క్ చేయాలి అనుకునే యాక్టర్లలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ యాక్టర్ డెఫినెట్లీ ఆయన, క్లాసిక్లీ చేసింది చాలా ఇద్దరు అనే సినిమా నాకు ఇప్పటికీ ఫేవరెట్ అది. సో నేను అనుకున్నది ఒకటి నాకు నేర్చుకోవాలనిపించింది ఏంటంటే, అంటే పేరు లేకపోతే కానీ కొంతమంది
చూస్తాం కదా కొంతమంది చిన్నగా చూస్తారు సెట్ మీద, ఆయన ఆయన అందరు మన టీం ఉంటే ఎవరన్నా ఎవరైనా 5 మంది కూర్చొని తింటున్నారు అంటే పోయి అందరూ కూర్చొని రోజు కూర్చొని అందరితో కలిసి చేసాము. మన ఎవరైతే లేడీ లీడ్ రోల్స్ మన నేహా శెట్టి అలాగే అంజలి గారు వాళ్ళిద్దరివి ఇప్పుడే బ్రేక్, ఈరోజే బ్రేక్ తీసుకున్నాం ఇద్దరు పొగిడే పనికి. మళ్ళీ ఒకసారి రాగానే నేను 2 రోజుల నుండి రెండు రోజుల నుండి ఉన్నది కదా, ఈరోజు ఫ్రెష్ ఇట్లా మీతో కూర్చున్నారు. బట్ డెఫినెట్లీ మేము ఇద్దరు మీకు తెలుసు పాత్రలు ఏదో జస్ట్ ఏదో పేరుకి ఉన్నవి కాదు, రెండు కథల్ని బలంగా నడిపే క్యారెక్టర్ లేదు. అండ్ ఇద్దరికి నేహా శెట్టి నుంచి కూడా ఇలాంటి క్యారెక్టరైజేషన్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు నాకు తెలిసి. ఇది ఆ అమ్మాయికి చాలా బెనిఫిట్ అవుద్ది ఈ సినిమాలో ఈ క్యారెక్టర్. రాధిక నుంచి బుజ్జికి వచ్చేస్తుంది. నేను ముందు వేరే ఇంటర్వ్యూలో కూడా చెప్తుంటాను, నాకు నేహాకి అంజలికి బేసిక్గా ఇక్కడ ఉన్న వాళ్ళందరికి అందరికి కూడా మన కెరియర్ బేస్ సినిమా ఇదే ఉండదు. లైక్ ఎంబీ చేసిన తర్వాత ఒక సినిమా ఉంటుంది చూడు, ఎగ్జాక్ట్లీ ఇప్పుడు రమ్యకృష్ణ గారికి నీలంబర్ క్యారెక్టర్ బాగా సినిమా అదేంది నరసింహుడు నరసింహ అట్లా ఒక ఐకానిక్ సినిమా ఉండిపోతుంది మన అందరి లైఫ్ లో. ఇది ఆ సినిమా ఉంటది అని అనుకుంటుంది. ఈ సినిమాలో సీన్స్ అటెండ్తో పాటు ఫైట్స్ గురించి కూడా అందరూ మాట్లాడుకునేలా ఉంటాయి అనేలా ఉన్నాయని నాకు అంటే జనరల్ గా తెలిసింది. అంటే జరుగుతుంది అది అని అనిపిస్తుంది. నీకు బలవంతంగా రాదు ఫైట్, అవును కథలో భాగంగా కథలో భాగం వస్తుంది. అవును కొన్నిసార్లు ఫైట్ లేకుండా కూడా ఫైట్ ఉన్నంత ఇంపాక్ట్ సీన్లు ఉన్నాయి సినిమా. మధు అన్న ఆనంద్ అన్న ఎందరో వెనకాల పరిగెడతా ఉంటే ఒక హుక్ వేయాలి లారీకి, ఒక 2 సార్లు ట్రై చేస్తే పడలేదు. థర్డ్ టైం పడగానే డైరెక్ట్ నేను ఆ టార్ తో పాటు ఫైర్ అవుతున్న టైర్ లోకి వెళ్ళిపోయాను. మీరు చూడలేదు అన్నప్పుడు అప్పుడు యాక్చువల్ అందరం గట్టిగా అరిచేసారు అన్న, మొత్తం టీమ్ అంతా గట్టి కేకేసి అప్పుడు జరిగింది. అది చాలా చాలా మధు అన్న పడింది ఒకటి అన్న నాకు ఆ రోజు అందరి లైఫ్ మళ్ళా నా చేతిలో పెట్టి ఆ రోజు మళ్ళా నాకు పెద్ద పని అన్న మీ మీద నమ్మకం ఉందన్న సాయం. నేనేం రోజు విజయవాడకి చూసినారు డిసెంబర్ నేను ఆ రోజు లారీ ఫస్ట్ టైం కరెక్ట్ రోజు అప్ అండ్ డౌన్ కొడతాను అనుకున్నావు నమ్మొచ్చు ఫస్ట్ టైం అయినా సరే నువ్వు ఫ్రెష్ వచ్చినా నమ్మొచ్చు పమ్మి వందేళ్ళు నడిపించిన. టోటల్ మన సినిమా ఒక పక్క యోన్ శంకర్ రాజా గారి మ్యూజిక్ ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఇంకో పక్క కృష్ణ చైతన్య గారి ఆయన డైలాగ్స్ కానీ డైరెక్షన్ కానీ, ఇంకో పక్క ఎంతమంది ఎవరైతే పెద్ద పెద్ద లీడ్ క్యారెక్టర్లు చేసిన క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు, మంచి అంజలి గారు నేహా శెట్టి గారు లాంటి లీడ్స్ హీరోయిన్స్ ఉన్నారు, ఇక మీరు ఉన్నారు. ఇంకా ఫైనల్గా మన సినిమా గురించి రేపు మే 31 థియేటర్ అంటే ఈ మధ్య కెమెరామెన్ గారు కెమెరా వర్క్ ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరికి కెమెరా వర్క్ కూడా అద్భుతంగా నచ్చింది, నెక్స్ట్ లెవెల్ లో నచ్చింది. మరి ఇంత మంది చేశారన్న సినిమా అయితే సూపర్ గా వచ్చింది. ఈ మధ్య కాలంలో థియేటర్ కి జనాలను రప్పించడం అనేది చాలా పెద్ద ప్రక్రియ కాబట్టి మన సినిమా కోసం ఆడియన్స్ మనం ఆల్రెడీ క్రియేట్ అయింది అందులో డౌట్. ఇప్పుడు థియేటర్కి వెళ్దాం ట్విట్టర్ లో చూస్తుంది అదే పాప నిన్న మ్యాచ్ అయిపోయింది అవును డిసప్పాయింట్ చాలా అంటే ఇక అయింది అది పాపం అక్కడ దాకా పోయినాము. మొన్న వరల్డ్ కప్ కి అయితే అందరికి చాలా వరల్డ్ కప్ ఎంత బాధగా వరల్డ్ కప్ కి ఇండియా ఫీల్ అయింది అవును ఇక్కడేమో హైదరాబాద్ అప్పుడన్నా మనం మనతో పాటు బాధ పంచుకోవడానికి ఇంకొక 27 దేశాలు ఉండే ఇదేమో మనం ఒకటే అయిపోయినాము. సో ఫైర్ ఫజిల్ ఆవేశంలో పాజ్ అయిపోతాడు కదా, పాజ్ అయిపోయి డాన్స్ చేస్తుంటాడు కదా యాక్చువల్ చలో ఇంకా థియేటర్ లో ఓపెన్ అయితే మనకి సినిమాలోనే అది స్టార్ట్ అవుతుండే. సో డెఫినెట్లీ 31st కలకల ఆడుతుంది థియేటర్ లో నాకు తెలిసి రత్నాగడ్ మాస్ జాతర థియేటర్ లో చూడొచ్చు. అయితే టైగర్ ట్రైలర్ లో చూసుంటారు కదా యువ నాయకుడు నాయకుడు అలాగే ఇక్కడ మాట్లాడుతున్నా కదా మింగే అనే ఇవన్నీ చూసారు కదా, ఇవి ఒకవేళ రేపు అక్కడ మ్యూట్ అయినా థియేటర్లో మీరు చూసుకుంటారని మాకు తెలుసు. మే 31 మా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఆల్మోస్ట్ వచ్చిన అన్నీ మిమ్మల్ని ఆకట్టుకున్నాయి, సినిమా కూడా ఇంకా పెద్ద లెవెల్లో మిమ్మల్ని అందరినీ కూడా ఆకట్టుకుంటుంది కాబట్టి మిస్ అవ్వకుండా అందరూ థియేటర్స్కి వెళ్ళి
ఆ యువన్ శంకర్ రాజా గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్తో మా సినిమా చూస్తుంటే ఆ కిక్కే వేరు. వెళ్ళి చూసేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.